ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు మైత్రి ఛానల్ ఎండి సుజన్రావు. కరీంనగర్ 52వ డివిజన్ ముకరంపురాలో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి సౌజన్యంతో ఆరిఫ్ జాబ్రీ సవేరా టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సుజన్రావు పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలు దువా చేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం పండ్లు తినిపించుకొని ఉపవాసాన్ని విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ముస్లిం ఐక్యతకు మారుపేరుగా ఇఫ్తార్ విందులు నిలుస్తాయన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు పాటించి నెల రోజులు ఖురాన్ పారాయణం తరవీహ్ నమాజ్ క్రమం తప్పకుండా ఆచరిస్తారన్నారు. ఇఫ్తార్ పార్టీలో మైత్రి ఛానల్ ఎండి సుజన్రావు, సవేరా ఆరిఫ్ జాబ్రీ, కంకణాల విజయేందర్ రెడ్డి, మిత్రమండలి సభ్యులు గుర్రం రాజురెడ్డి, మోహన్ రెడ్డి, కరీం, ఆయుబ్ ఓ సామా, అంజర్లాలా, ముస్తీ అలీముద్దీన్, మాజీ కార్పొరేటర్ లింగంపెళ్లి శ్రీనివాస్, వైద రామానుజం, నల్లా శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సవేరా టీం సభ్యులు పాల్గొన్నారు. ఆర్ ఇస్ మోకే పర్ మై తమామి భాయ్యోం కా ఇస్తిక్బాల్ కర్తా హూం. జైసా కే బతాయా గయా హమారే షోయబ్ మియా బతా రహే థే కే జైపాల్ రెడ్డి సాహబ్ ఔర్ ఉన్కే తమామ్ హమ్నవా కౌమ్ కీ ఖిద్మత్ కే లియే బహుత్ ఆగే ఆతే హై, బహుత్ ఆగే బఢ్ బఢ్ కే హిస్సా లేతే హై. తో ఐసే లీడరోం కా మై ఇస్తిక్బాల్ కర్తా హూం ఔర్ మై ఇన్కే లియే తరఖియోం కీ దువా కర్తా హూం. ముస్లిం మిత్రులందరికీ పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం మిత్రులందరి గురించి జైపాల్ రెడ్డి గారు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. జైపాల్ అన్న నయాసకే ఇప్పుడే ప్రాబ్లమ్కి జరిగింది. और अच्छा प्रोग्राम हुआ एकदम. इसलिए जो सेकुलर लीडर है हमारे लिए, इसलिए बल्कि हम उनके लिए काम करना चाह रहे हैं. और जयपालाना का शुक्रिया, जो आप नहीं भी आए तो उनकी पार्टी, उनकी जितनी भी टीम है उनको तो भी जाए, बस उसके लिए आप